పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. నీ కోటలు బట్టల కొడతా అర్థా పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. ఓహో కొర్ర కొర్ర మీసాలవాడు కొమరం పులిలో పవన్ అన్నొస్తుండదిగో భగ సింగుల. ఓహో చిమ చిమ చీకట్లు చెరిప చెగు వేదరం పవన్ నీ కొడుకు నేను పెద్ద కొడుకు. ఈ చిన్న కట్టుకున్నాడు అప్పులు చేసి ఎలా కొట్టించేసాడండి. అమ్మా మేము రాగానే మళ్ళీ వస్తుందమ్మా. ఇది ఎక్కించుకుంది కదా ప్రభుత్వం వస్తే పవన్ కళ్యాణ్ గారికి చెప్పి మీ పెద్ద కొడుకు అక్కడ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతి ఇంట్లో ఒక కొడుకు లాగా ఒక బిడ్డలాగా ఆయన ఖచ్చితంగా నా తరపు నుంచి ఆయన చెప్తాను. అలా కొట్టించేదాన్ని కొడుకు భోజన వంటలో పని చెప్తాడని పద్ధతి చెప్తాను. నా కొడుకు కొడుకునమ్మా నేను ఉన్నాం నేను అందరు ఉన్నాం. ఏదైతే పోయిందో అదంతా మళ్ళీ తెప్పిస్తాం. ఉపాసన మేడం గారితో మాట్లాడి పవన్ చిరంజీవి గారు కొడుకున్నారు కదా రామ్ చరణ్ గారు వాళ్ళ వైఫ్ వదిన మాకవుతుంది ఉపాసన మేడం ఆమెకు చెప్పి ఖచ్చితంగా వైద్యం చేపిస్తా ఖచ్చితంగా చూసుకుంటాం. ఈ అన్యాయం జరిగిన దాన్ని కూడా అరికడతాం మనం. లేదమ్మా లేదమ్మా మేమంతా ఉన్నాం తల్లి చూసుకుంటాం సరేనా. జాగ్రత్త తల్లి నేను చేపిస్తా. అన్యాయం రాదు సామాన్యుల తోడై ఉండే నాయకుడు దర్శకుల కష్టం.